శాతవాహనస్ ద ఇంట్రొడక్షన్. మొత్తానికి తెలంగాణ హిస్టరీ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం అండి, శాతవాహనస్ ద ఇంట్రొడక్షన్. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ అంటే మన ఈ ఎపిసోడ్కి సంబంధించి నేను ఈ నోట్స్ రాసిన కదా, దాని పీడిఎఫ్ అన్నమాట. అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఐదర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఐదర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోయి అది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే పీడిఎఫే ఇంక ఇంపార్టెంట్ నన్ను అడిగితే వీడియో కంటే. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఐదర్ పీడిఎఫ్ చూసుకుంటూ వీడియో ఫినిష్ చేయొచ్చు, వన్ థింగ్ అట్లా చేయొచ్చు, లేకుంటే వీడియో ఫినిష్ చేసినాక పీడిఎఫ్ రెఫర్ చేయొచ్చు. కానీ పీడిఎఫ్ రెఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్, పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ రివిజన్కి యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో రివిజన్కి యూజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు నేను ఈ నోట్స్ అంతా అప్లోడ్ చేయకపోతుంటే, కానీ ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఎపిసోడ్ నేను అప్లోడ్ చేసే ముందు యూట్యూబ్లో టెలిగ్రామ్లో నేను ఆ పీడిఎఫ్ లింక్ పెడతా, ఆ నోట్స్ యొక్క పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ పెడతా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఇంకో విధంగా ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు జస్ట్ ఆడియో లిజనర్స్ ఉంటారు, జస్ట్ వీడియో చూడకుండా జస్ట్ ఆడియో వింటూ వీడియో కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు అంటే, సో వాళ్ళకు కూడా తర్వాత రెఫరెన్స్కి వాటికి యూజ్ అవుతుంది. అందుకే నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమని అంటున్నా. సరే ఇది ఈ సోదాంత ఎందుకు మాకు నువ్వు వీడియో అయితే స్టార్ట్ చేయాలంటే, ఇక మనం డైరెక్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాము. అయితే ఈ తెలుగు అకాడమీ బుక్ కదా మనం రెఫర్ చేసేది, అందులో 700 పేజెస్ కంటే ఎక్కువ బుక్, అది మోర్ దెన్ 30 చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దాంట్లో సెకండ్ చాప్టర్ అని ఒక చాప్టర్ ఉంది, ప్రీ హిస్టారికల్ ఏజ్ అంటారు దాన్ని. దాంట్లో ఈ మోర్ దెన్ 30 చాప్టర్స్ ఉన్న తెలుగు అకాడమీలో ప్రీ హిస్టారికల్ ఏజ్ అనే చాప్టర్ ఉంది, ఏది చాప్టర్ 2 అది. అది కనుక ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి వాళ్ళు మసి అయిపోయినట్టే, వాళ్ళు ఇక ఆగం అయిపోయినట్టే. నేను దాన్ని ముట్టుకున్నా దాన్ని నాకు 2 రోజులు తలకాయ నొప్పి వచ్చింది. మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇది సిలబస్లో లేదు కానీ బుక్లో చాప్టర్లో బాగా ఇచ్చిండు, బాగా ఇచ్చిండంటే ఎక్కువ ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు అని కాదు. ఏదో ప్యాలియోలిథిక్ ఏజ్ అంటాడు, మీసోలిథిక్ ఏజ్ అంటాడు, దాన్ని మనకు అవసరం లేదు, సిలబస్లో కూడా లేదు. ఎవరైనా పీజీ చేసే వాళ్ళు ఉంటారు, లేకుంటే పిహెచ్డి చేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకి, ఇది మనకు సంబంధించింది అసలు కాదు. ప్రీ హిస్టరీ అంటే మనకి ఇది తెలిస్తే ఏనే వేరే సబ్జెక్ట్స్ తెలుస్తాయా, ఇది తెలిస్తేనే వేరే టాపిక్స్ తెలుస్తాయా అని కూడా లేదు, ఇది తెలియకుండా ఏం కాదు. అది నేను చెప్పేది ద మోస్ట్ డేంజరస్ చాప్టర్ ఇది, ప్రీ హిస్టారికల్ ఏజ్ చాప్టర్ 2 అనేది మోస్ట్ డేంజరస్. తెలుగు అకాడమీలో ఎవడు పట్టుకోవద్దు, పట్టుకున్నా ఇక మీ ఇష్టం. అరే నీకు తలకాయ నొప్పి వచ్చినా పర్లేదు, నువ్వు మాకు చెప్పు అయినా ప్రీ హిస్టరీ అంటే సరే తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడైతే వద్దు. ఎందుకంటే సిలబస్సే కానీ మనం ప్రీ హిస్టరీ పట్టుకుంటే అది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. సో ప్రీ హిస్టారికల్ ఏజ్ అంటే ఏంది, జస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తా. నో రిటర్న్ రికార్డ్స్ అంటే, నో రిటర్న్ రికార్డ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అంటే ఆ టైంలో రిటర్న్ రికార్డ్స్ ఏం లేవు, దాన్నే ప్రీ హిస్టారికల్ ఏజ్ అంటారు. తెలంగాణలో ఇట్లా ఎన్ని ఏళ్ళు ఉంది దగ్గర దగ్గర, హ్యూమన్ ఎక్సిస్టెన్స్ తెలంగాణలో అనేది 300,000 ఇయర్స్ ఉంది. తెలంగాణలో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ 300,000 ఇయర్స్ ఉంది. ఇదంతా మనం తెలుసుకోవాలా, ఇదంతా అవసరమా అంటే అస్సలు అవసరం లేదు. ఓన్లీ హిస్టారికల్ ఏజ్ అది కూడా 2,300 ఇయర్స్, హిస్టారికల్ ఏజ్ 2,300 ఇయర్స్ అని అంటారు. అంతవరకే మనకి సిలబస్లో కూడా గంతే ఉంది, దానికంటే మించి మీరు ప్రీ హిస్టరీ చేస్తా నేను అది హిస్టరీ చేస్తా అనొద్దు. ఇదే సిలబస్లో ఉన్నదైతే ముందు కంప్లీట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత ఒకవేళ మీరు పెట్టండి, కమెంట్ చేయండి, తర్వాత చూద్దాం ప్రీ హిస్టరీ. ఇదైతే అయిపోయినాక తెలంగాణ హిస్టరీ అయిపోయినాక, సో శాతవాహనస్ ది ఇంట్రొడక్షన్ మనం వెళ్ళిపోదాం సబ్జెక్ట్లోకి వెళ్తే. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి దేవర్ ద కాంటెంపరీస్ ఆఫ్ మౌర్యాస్. కాంటెంపరీస్ ఆఫ్ మౌర్యాస్ అంటే ఏంది, అంటే మౌర్యులు ఉన్నంత కాలం వీళ్ళు ఉండి వాళ్ళ పక్కన కొట్లాడినరా, లేకుంటే ఒక సెపరేట్ డైనాసిటీ ఉందా అంటే కాదు. దేవర్ ద వసల్స్ ఆఫ్ మౌర్యాస్. వసల్స్ అంటే సబార్డినేట్స్ అన్నట్టు,
వాళ్ళకంటే ఇన్ఫీరియర్ ఉన్న పీపుల్, ఏది మౌర్యన్ రూలర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సబార్డినేట్స్ అంటారు వాళ్ళని, వసల్స్ అంటారు. ఏదైతే శాతవాహనస్ ఉన్నారో వాళ్ళు దేవర్ ద వసల్స్ ఆఫ్ మౌర్యాస్. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్వాస్. ఇండిపెండెన్స్ డ్యూరింగ్ కన్వాస్. అయితే ఈ కంటెంపరీస్ ఆఫ్ మౌర్యాస్ అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ ఇన్ కర్నూల్, ఎవరు ఏ రూలర్ పెట్టినో, అశోక రూలరు. దేర్ వాజ్ ద ఫస్ట్ టైం రెఫరెన్స్ ఉండే ఏది, దేని మీద? ఆంధ్ర సాతవాహనస్ అనేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు అనేవాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు అని ఫస్ట్ టైం రెఫరెన్స్ అనేది ఎక్కడ ఉండే అంటే ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ కర్నూల్. ఏ రూలర్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ అది? అశోక. డైనాసిటీ మౌర్యన్ డైనాసిటీ. అయితే ఓకే కదా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి శాతవాహనస్ ఇంట్రొడక్షన్లో దే ఆర్ ద కంటెంపరీస్ ఆఫ్ మౌర్యాస్. కంటెంపరీస్ ఆఫ్ మౌర్యాస్ అంటే వాళ్ళ డైనాసిటీ ఎగ్జిస్ట్ అయింది, వీళ్ళ డైనాసిటీ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అయిందని కాదు, శాతవాహనస్ యాజ్ ఎ పీపుల్ వర్ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ మౌర్యాస్, బట్ దే గాట్ ద ఇండిపెండెన్స్ డ్యూరింగ్ కన్వాస్ అన్నమాట. ఎగ్జాక్ట్ టైమ్ లైన్ ఇదంతా పంచాయతీ ఉంటుంది, అదంతా మీరు పట్టించుకోవద్దు, ఇట్లా వరుసగా ఫ్లోలో పోతూ ఉంటుంది, పోనిస్తూ ఉండండి. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ డైనాసిటీ ఇన్ సౌత్ ఇండియా. ఎవరు? శాతవాహనస్. దే ఆర్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ డైనాసిటీ ఇన్ సౌత్ ఇండియా. ఎందుకంటే అప్పటికి డైనాసిటీస్ లేవా అంటే ఉన్నాయి, కానీ ఇది ఒక వాస్ట్ ఎంపైర్గా, ఒక వాస్ట్ డైనాసిటీగా వాళ్ళు నిలదొక్కున్నారు. అంటే అరేబియన్ సీ నుంచి, ఇట్లా ఇండియా మ్యాప్ ఉంది కదా, అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు ఆల్మోస్ట్ ఇది అంత ఏరియా శాతవాహనసే ఉంటుండే. సో ఇట్ వాజ్ ఎ వాస్ట్ ఎంపైర్ విత్ పొలిటికల్ యూనిటీ. పొలిటికల్ యూనిటీ అంటే ఒక లార్జ్ అడ్మినిస్ట్రేషన్, అంతా కలిసి ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్గా యూనిఫైడ్గా ఉండడం, అది పొలిటికల్ యూనిటీ. ప్లస్ దే ప్యాటర్నైజ్డ్ కల్చరల్ ఆస్పెక్ట్స్, అంటే కల్చరల్ ఫీల్డ్ని ఇంప్రూవ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, స్కల్ప్చర్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, వీటినన్నిటిని ప్యాటర్నైజ్ చేయడం, అంటే వాటన్నిటికీ మోటివేట్ చేయడం కానీ ఇన్స్పైర్ చేయడం, దానికి ఫండింగ్ ఇవ్వడం, అదంతా ప్యాటర్నైజ్ కిందకి వస్తుంది. దే ప్యాటర్నైజ్ ద కల్చరల్ ఫీల్డ్స్. అంటే మీరు చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ డైనాసిటీ అని ఎందుకు అంటుండ్రు తెలుగు అకాడమీలో? ఇట్ వాజ్ అ వ్యాస్ట్ ఎంపైర్ అండ్ ఇట్ హ్యాడ్ పొలిటికల్ యూనిటీ అండ్ ఇట్ ప్యాటర్నైజ్డ్ వేరియస్ కల్చరల్ ఫీల్డ్స్ అండ్ ఇట్ ఇంప్రూవ్డ్ ద కల్చరల్ ఫీల్డ్స్ ఇన్ ది డైనాసిటీ. సో ఇవన్నీ చేసిండ్రు కాబట్టి అదొక వ్యాస్ట్ డైనాసిటీ కాబట్టి దానికి అట్లా పేరుందనమాట, ఫస్ట్ ప్రిన్సిపల్ డైనాసిటీ ఇన్ సౌత్ ఇండియా. నెక్స్ట్, ద రూల్ స్టార్టెడ్ ఎట్ కోటిలింగాల. కోటిలింగాల ఇది ఎక్కడుంది? కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అయితే ది రూల్ స్టార్టెడ్ ఎట్ కోటిలింగాల అంటే వాళ్ళ ఆరిజిన్, వాళ్ళ హోమ్ల్యాండ్ ఆరిజిన్ వచ్చేసి కోటిలింగాల అని అంటున్నాడు ఏ తెలుగు అకాడమీ. దీని మీదనే చాలా పంచాయతీ ఉంది, ఏది వీళ్ళు శాతవాహనస్ కోటి ఎక్కడ ఆరిజినేట్ అయినరు, వాళ్ళ హోమ్ల్యాండ్ ఎక్కడ, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చిండ్రు ఎంపైర్ అనేది, ఇది పెద్ద పంచాయతీ ఉంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిబేట్స్ ఉన్నాయి. నేను పంచాయతీ అంటుంటే వేరే వేరే డిబేట్స్ ఉన్నాయి, వేరే వేరే హిస్టోరియన్స్ కొంతమంది, ఇది దీని మీదనే చాలా డిస్ప్యూట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ హోమ్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ బళ్ళారి కర్ణాటకలో ఉందని కొంతమంది అంటారు, విదర్భలో లేలే విదర్భలో ఉందని కొంతమంది అంటారు, మహారాష్ట్రలో ఉందని అంటారు, కొంతమంది కోస్టల్ ఆంధ్రాలో స్టార్ట్ అయిందంటారు. కానీ మనం తెలుగు అకాడమీ ఫాలో అవుతున్నాం, అందులో అది మెయిన్ సోర్స్, గవర్నమెంట్ సోర్స్ కాబట్టి అందులో లేటెస్ట్ ఎక్స్కవేషన్స్ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ది హోమ్ల్యాండ్ అంటే ఆరిజిన్ ఎక్కడైందంటే కోటిలింగాల కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని ఆన్సర్ చేయాలి మనం. ఇది పెద్ద బుక్లో కూడా వేరియస్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆరిజిన్ స్టోరీకి అని చెప్పేసి ఉన్నాయి, కానీ మీరు అదంతా పట్టించుకోకండి, డైరెక్ట్ కోటిలింగాల అనే ఆన్సర్ చేయాలి మనం ఒకవేళ క్వశ్చన్ వస్తే. మ్యాక్సిమం రాదు, ఇట్లా డిస్ప్యూట్ ఉన్న కేసెస్ ఎక్కువ వరకు రావు, మీరు గుర్తుపెట్టుకోండి అది. అయితే కోటిలింగాల్లో ఫస్ట్ క్యాపిటల్ ఉండే, తర్వాత లేటర్ ప్రతిష్టానపుర మహారాష్ట్రలో ఉంది, ధాన్య కటకం, దీస్ వర్ ద
క్యాపిటల్స్ ఆఫ్ ద డైనాసిటీ డ్యూరింగ్ లేటర్ టైమ్స్, అంటే ఫర్దర్గా పోయే కొద్దీ క్యాపిటల్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చినాయి. ఆరిజిన్ నుంచి అంటే ఆరిజిన్ అక్కడే ఉండకుండా వేరే ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది కదా, సో క్యాపిటల్స్ కూడా షిఫ్ట్ అవుతూ వచ్చినాయి శాతవాహనాస్కి. అయితే నీ ఇక్కడ పేరు పక్కన ఇది ఏ రీజన్ అని మెన్షన్ చేస్తున్న చూడండి, కోటిలింగాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ, ఇది ప్రతిష్టానపురం అంటే మహారాష్ట్ర, పైతాన్ అంటే ఇప్పుడు పైతాన్ రీజియన్ అది, ధాన్యకటకం అంటే ఇది అమరావతి, ఏది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎందుకంటున్నా అంటే యూపీఎస్సీలో యూపీఎస్సీ 2023 డైరెక్ట్ క్వశ్చన్, ఇది యూపీఎస్సీ 2023లో ధాన్యకటకం అనే రీజియన్ వే డస్ ఇట్ బిలాంగ్ అంటే ఆంధ్ర. అంటే ఇది ఏ కాంటెక్స్లో అడిగిందంటే అక్కడ ఒక బుద్ధిస్ట్ సెంటర్ ఉంది అంటే ఆ కాంటెక్స్లో అడిగింది, కానీ క్వశ్చన్ అయితే అదే ధాన్యకటకం అనే రీజియన్ ఇన్ వే డస్ ఇట్ బిలాంగ్ టు అంటే ఆంధ్ర రీజియన్, అదే ఆన్సర్. సో తర్వాత మన దగ్గర ఎక్కడ అడగచ్చు, కోటిలింగాల అంటే ఎక్కడుంది, కోటిలింగాల అంటే ఎక్కడుంది అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిష్టానపుర, ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ సాతవాహనాస్, వేర్ వాజ్ ఇట్ లొకేటెడ్ ప్రెజెంట్, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్ ప్రెజెంట్లీ అని అడగచ్చు. సో వేరియస్ వేరియస్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, అందుకే నేను ఈ రీజన్స్ పక్కన ఏదైతే అప్పట్లో ఉన్న రీజన్స్ పేర్లు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని అవి కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఫైన్ కదా, ఈ డిబేట్ అయితే జరుగుతుంది, ఏది ఒరిజినల్ హోమ్ ఎక్కడ, ఎక్కడ ఆరిజినేట్ అయింది, బళ్ళారి అంటారు, విదర్భ అంటారు, మహారాష్ట్ర అంటారు, కోస్తాంధ్ర అంటారు, ఏది కృష్ణా గోదావరి మధ్యలో కూడా ఉండే అని అంటారు, అక్కడ ధాన్య కట్టుకు మన క్యాపిటల్ వచ్చింది కదా లేటర్ స్టేజెస్లో అందుకే ఉంది అని, ఇదంతా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ మనం ఫైనల్గా ఫిక్స్ కావాల్సింది ఎక్కడ, కోటిలింగాల కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇదే మనం ఫిక్స్ కావాలి. ఎందుకంటే తెలుగు అకాడమీలో అదే మెన్షన్ చేసిండు, దాంతోపాటు రీసెంట్ ఎక్స్కవేషన్స్ కూడా అయింది, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. సో ఇది ఒక్కటి, ఈ ఒక్క పంచాయతే కాదు, ఎక్కడ ఆరిజినేట్ అయింది ఇది ఒక్క పంచాయతే కాకుండా సిమిలర్లీ టైమ్ లైన్ కూడా, టైమ్ లైన్ మీద కూడా ఇదే పంచాయతీ, ఇదే ఒపీనియన్స్ ఉంటాయి. అంటే నీ పంచాయతీ అంటే అది నెగిటివ్ కానోటేషన్లో తీసుకోకండి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి హిస్టోరియన్స్కి, అంటే వాళ్ళు ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేస్తారు అది దానిపైన కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్లీ కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఫలానా డేట్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా కొంత డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఫైనల్గా దీని అరేవెటే ఆన్సర్. కానీ ఇక్కడ జరుగుతలేదు, ఏది టైం లైన్లో కానీ ఆరిజినల్ హోమ్లో కానీ అది ఇప్పటివరకు అయితే జరుగుతలేదు, తర్వాత వేరియస్ ఎవిడెన్సెస్ వస్తే జరుగుతాయేమో, కానీ ఇప్పటివరకు అయితే కన్ఫర్మేషన్ అయితే కొన్నిటికి లేదు. కానీ మన కన్ఫర్మేషన్ ఏంది, తెలుగు అకాడమీ అనేది మన కన్ఫర్మేషన్. అయితే టైం లైన్ వచ్చేసి నెక్స్ట్ సిమిలర్లీ ఈ డిబేట్ అనేది టైం లైన్లో కూడా ఉంది, ఏది వాళ్ళు ఫస్ట్ సెంచరీ బీసీయా లేకుంటే సెకండ్ సెంచరీ బీసీయా, కొంతమంది 400 ఇయర్స్ అంటారు, కొంతమంది వాళ్ళు 300 ఇయర్స్ పాలించిందంటారు. ఈ ఎండ్ డేట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే డైనాసిటీ ఎండ్ అయిందనే దానికి ఉందో, దానికి ఒక కాన్సెన్సస్ ఉంది, అంటే 225 ఆర్ 230 ఆ రేంజ్లో, 225 ఆర్ 230 సిఈ ఆ రేంజ్లో అయితే ఎండ్ అయింది శాతవాహనాస్ అని అంటారు. కానీ ఆరిజినేట్ ఎప్పుడైంది, ఏది ఎక్కడ అయింది అనే దాని మీద కొంత డిబేట్ డిస్ప్యూట్ ఉంది. అయితే ఈ ఫస్ట్ సెంచరీ బీసీ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ అగ్రి అన్నమాట, అందుకే తెలుగు అకాడమీలో కూడా ఇట్ వాజ్ ఎ వాస్ట్ ఎంపైర్, ఇట్ రీన్డ్ అప్రాక్సిమేట్లీ ఫర్ 2.5 సెంచరీస్ రేంజింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెంచరీ బీసీఈ టు మిడిల్ ఆఫ్ ద 3rd century CE అని ఇచ్చింది. అయితే కాన్సెన్సస్ ఇంకోటి ఏంటంటే దే రూల్డ్ ఫర్ 2.5 సెంచరీస్ ఈజ్ సపోర్టెడ్, దీన్ని అయితే సపోర్ట్ చేసిండ్రు చాలామంది, మినిమమ్ అంటే 250 ఇయర్స్ వరకు వాళ్ళు రూల్ చేసింది అనే దాన్ని మినిమం అయితే ఉంది, దీనికైతే సపోర్ట్ ఉంది. దాని తర్వాత ఇక 300 ఇయర్సా 400 ఇయర్సా కొంతమంది డిస్ప్యూట్ చేస్తున్నారు, కానీ అది మనకి ఎగ్జాక్ట్ తెలియదు. కానీ తెలుగు అకాడమీలో అయితే ఇది ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఎక్కడ, ఒరిజినల్ హోమ్ ల్యాండ్ వేర్ డిడ్ దే స్టార్ట్ ఫ్రమ్ అంటే కోటిలింగాల కరీంనగర్ డిస్ట్రిక్ట్, అంతే ఫిక్స్ అయిపోండి. టైం లైన్ అంటే 1st century BCE టు 225 ఆర్ 230 CE
ఇది ఏది క్రోనాలజీ, క్రోనాలజీ ఆర్ టైం లైన్ అని అంటారు. అయితే ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ బీసీ అని మెన్షన్ చేసిన కదా, రీసెంట్గా ఇది బీసీ నుంచి బీసీఈ అవుతుంది, ఏడి నుంచి సిఈ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఈ బి ఒకవేళ 50 BCE అన్నారనుకోండి, 50 BCE ఈజ్ ఈక్వల్ టు 50 BCA. బీసీ దీనికి ఏంటంటే అంటే తేడా, ఇంతకుముందు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఉంటుండే, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. అంటే దీనికి బాగా రిలీజియస్ రెఫరెన్స్ ఉంది, అంటే క్రైస్ట్ అంటే ఒక రిలీజియస్ రెఫరెన్స్ లాగా అయిపోయిందని చెప్పేసి రీసెంట్గా సైంటిఫిక్ పబ్లికేషన్స్ కానీ వేరియస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ బీసీఈ ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ, సిఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏడి. సో మనం కూడా ఆన్సర్స్లో ఏంటంటే ఈ సిఈ బీసీఈ మెన్షన్ చేయడం బెటర్. సిఈ అంటే కామన్ ఎరా, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడి 230 అని అన్నారు, అయితే మనం 230 CE అని రాస్తాం. ఏం చేంజ్ లేదు, జస్ట్ పేరు ఆ నొటేషన్లోనే చేంజ్ ఉంది అంతే, మిగతా అంతా సేమ్. అదండి టైం లైన్ ఇది. అయితే నెక్స్ట్ మనం ఈ ఎపిసోడ్ అయితే ఇంట్రొడక్షన్ చూసినాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం సోర్సెస్ చూద్దాం, ఏది శాతవాహన అసలు మీరు ఇప్పుడు ఉన్నారు, మా అప్పట్లో ఉన్నది మీకు ఎట్లా తెలుసు అని క్వశ్చన్ రావచ్చు కదా. అంటే హిస్టోరియన్స్కి ఎట్లా తెలుసు అప్పట్లో ఇది జరిగింది, వాళ్ళు ఇట్లా కొట్లాడారు, వాళ్ళకి ఇది ఉండే అది ఉండే అని మీకు ఎట్లా తెలుసు అని ఒక క్వశ్చన్ రావచ్చు. దాన్ని అసలు ఎట్లా, దాన్ని ఒక కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు, వెయిట్తో చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా, ఆ సోర్స్ ఏంది, ఆ సోర్సెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సోర్సెస్ అంటే ఏం లేదు, ఆర్కియలాజికల్ సోర్సెస్ అని ఉంటాయి, లిటరరీ సోర్సెస్ ఉంటాయి, ఇవి టూ మెయిన్ సోర్సెస్ అన్నమాట. ఇవి సాతవాహనస్ కేసులో ఈ రెండు సోర్సెస్ చూద్దాం. సో మీకు ఏమి కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా ఇప్పటికైతే. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో.